ఏపీలోని పలు జిల్లాల్లో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం బలపడి అల్పపీడనంగా మారడంతో ఈ వర్షాలు పడుతున్నాయి. దక్షిణ కోస్తా రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. ఇదే విషయంపై మరిన్ని వివరాలు ప్రసాద్ రెడ్డి అందిస్తారు. అలాగే రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా గత మూడు రోజులుగా ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా రాత్రి నుండగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా ఎక్కడ చూసినప్పుడు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా ఆ లోతట్టు ప్రాంతాలన్నటువంటి కాలనీలలో వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఇవాళ నుండి సాయంత్రం 5:30 లోపల దాదాపుగా దక్షిణ కోస్తా అలాగే రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సుమారుగా 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అలాగే పోలీస్ అధికారులు మొత్తంగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తీర ప్రాంతం వెంబడి దాదాపుగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం వాయువ్య దిశలో 10 కిలోమీటర్ల వేగంతో విస్తరిస్తూ ఉంది. ముఖ్యంగా తమిళనాడుకు దగ్గరలోను అలాగే పుదుచ్చేరి నెల్లూరుకు సంబంధించి సమాంతరంగా బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. దాదాపుగా రేపు ఉదయం తెల్లవారుజామున లోపల ఇది చెన్నైకి దగ్గరగాను అలాగే నెల్లూరు పుదుచ్చేరి మధ్యలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే చిత్తూరు తిరుపతి జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాకు రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిల్లా అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలు, జిల్లా కేంద్రాలు అలాగే రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా పాతకాలం నాటి ఇళ్లలో ఎక్కడైతే ఉన్నారో పూరి గుడిసెలు అలాగే కూలిపోయే ప్రమాదం ఉన్నటువంటి నేల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడికెక్కడ కాజ్వేలు, వంకలు, వాగులు పొంగి ప్రవహించే అవకాశం ఉంటుంది. దాదాపుగా 2 అడుగుల మేర నీరు చేరిన ప్రాంతాల్లో అంటే అండర్ బ్రిడ్జ్లలో కావచ్చు లేకపోతే కాజ్వేలు ఇట్లాంటి ప్రాంతాల్లో నీరు వేగంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాలలో ప్రజలు రాకపోకలు సాగించవద్దని చెప్పి ఇప్పటికే పోలీస్ శాఖ అందరినీ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంది. ఇక ముఖ్యంగా మన తిరుమల విషయానికి వస్తే గత 3 రోజులుగా ఆ భారీ వర్షాలు కంటిన్యూగా ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉంది. టీటీడీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే టీటీడీ ఈవో శ్యామలరావు అలాగే టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి వీళ్ళందరూ కూడా ఉన్నతాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా దర్శనానికి వచ్చే భక్తులు ప్రధానంగా మనకు సమస్య వచ్చేది గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు. ముఖ్యంగా 2వ ఘాట్ రోడ్లో అక్కడక్కడ కొండ చెరువులు విరిగిపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో జరిగిన సంఘటన చూసుకున్నట్లయితే 2021లో ప్రధానంగా 2వ ఘాట్ రోడ్లో దాదాపు 5 ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఘాట్ రోడ్లో కొండ చెరువులు విరిగిపడి సుమారుగా 2 నెలల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని టీటీడీ అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఘాట్ రోడ్లలో ప్రయాణించే ప్రయాణికులు, వాహనదారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు చూసుకుంటా నిదానంగా వెళ్లాలని చెప్పి సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత రాత్రి కూడా ఆ కంపార్ట్మెంట్లలో వైకుంఠంలో క్యూ కాంప్లెక్స్లో కూడా అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించి ఎక్కడైనా వర్షాల వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారా, వారికి సరైన ఆ టైంలో ఆహారం, నీళ్లు అందుతున్నాయని విచారించడం జరిగింది. భక్తుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ముఖ్యంగా తిరుమలకు సంబంధించి భక్తుల రద్దీ ఈ 2 రోజులు కొద్దిపాటిగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తమిళనాడు అలాగే తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలకు తిరుమల శనివారాలు అలాగే పెరటాసి మాసంగా పిలుస్తారు. ఇది 17వ తేదీతో ఈ పెరటాసి మాసం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టీటీడీ అప్రమత్తమై అందరి అధికారులను అప్రమత్తం చేస్తూ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక మొత్తంగా వర్షాలు చూసినట్లయితే గత 3 రోజులుగా దాదాపుగా దక్షిణ కోస్తా ఆ జిల్లాలు ఏవైతే ఉన్నాయో, రాయలసీమ జిల్లాల్లోని తిరుపతి అలాగే చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లా అలాగే నెల్లూరు జిల్లా, ఒంగోలు ఈ ప్రాంతాల వరకు దాదాపుగా 6-7 జిల్లాలలో ఇప్పటికే భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల కలెక్టర్లు, ఎస్పీలందరితో కూడా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులందరూ కూడా ఎవరూ సెలవుల్లో వెళ్ళకూడదని, సెలవుల్లో వెళ్ళినా తిరిగి రావాలని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎక్కడా ఇబ్బంది పడకుండా వరదలు, వర్షాల వల్ల
జరిగే అనర్థాలు తావివ్వకుండా అలాగే ప్రాణ నష్టం గాని ఆస్తి నష్టం కూడా జరగకుండా ఎప్పుడప్పుడు ముందస్తుగా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది। రాబోయే 24 గంటల పాటు అలాగే ఈ దగబగా సాయంత్రం వరకు కూడా ఏదైతే దక్షిణ కోస్తా జిల్లాలో ముఖ్యంగా తిరుపతి చిత్తూరు అలాగే నెల్లూరు జిల్లాలో దగబగా ఇవాళ సాయంత్రం వరకు 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తా ఉన్నారు। ఇక మున్సిపాలిటీ పరిధిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కావచ్చు జిల్లా స్థాయిలో మండలాల అందరూ కూడా వైద్య సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉంటూ ఎక్కడ కూడా ఎవరికి ప్రజలకు అంటువ్యాధులు గాని అలాగే ఎలాంటి సమస్య రాకుండా ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కూడా కింది స్థాయి సిబ్బందికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు। మొత్తంగా ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం తీరం దాటిన తర్వాత కూడా మరో రెండు రోజుల పాటు వర్షాలు భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా మరో రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు। కెమెరామ్యాన్ వాసుతో ప్రసాద్ రెడ్డి బి6 న్యూస్ తిరుపతి।